Visista Charitrakana Vallaku Sajiva Saksham Telangana Prantham. Yendaro Charitrakarulu Charitraka Sampadanu Velugitisi Bahya Prapanchaniki Vati Visistatalanu Chati Cheppari. Aithe Purti Sthayilo Aa Parisodhanalu Jaragaledantunnadu Oo Patikellu Yuvakudu. Chettu Putta Konda Konallo Charitraka Aadharalanu Anveshistu Ippativaraku Kanivini Erugani Enno Adbhutalanu Gurtinchadu. Samajika Madhyamala Vedikaga Vatini Prapanchaniki Parichayam Chestu Aura Anipistunnadu. జనగామ జిల్లా కంచన్పల్లికి చెందిన ఈ యువకుడి పేరు అరవింద్ పకిడే. పుస్తకాల్లో ఉన్నదే చరిత్ర కాదు, అంతకు మించిన అద్భుతాలు తెలంగాణ గడ్డపై ఉన్నాయని విశ్వసిస్తున్నాడు ఈ యువకుడు. దూరవిద్యలో పురావస్తు శాస్త్రం చదువుతున్న అరవింద్ డిగ్రీలో ఉండగానే పరిశోధకుడుగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే మరుగున పడిన తెలంగాణ చారిత్రక ప్రదేశాలు, ప్రాచీన దేవాలయాల విశేషాలు, ఆదిమానవుల జీవనం, కాకతీయ పరిపాలన ఆధారాలను తన కెమెరాలో బంధిస్తూ వాటి విశిష్టతలను ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. పరబ్రహ్మ రాసిన కాకతీయ పుస్తకంతో ప్రభావితమైన అరవింద్ తెలంగాణలోని చారిత్రక ప్రాంతాల్లో తిరుగుతూ పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. వరంగల్ కోటతో మొదలైన అతని పరిశోధన ప్రయాణం జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణం, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని 750 గ్రామాలను స్పృశించింది. వాటిలోని చారిత్రక ప్రదేశాలు, పురాతన ఆలయాలకు సంబంధించి శాసనాలను గుర్తించి 30,000 పైగా ఫోటోలు తీశాడు. తనదైన శైలిలో 1500 పైగా వ్యాసాలు రాసిన అరవింద్ విదేశీ పరిశోధకులను ఓరుకల్లుకు రప్పించాడు. మనకి గుహాలయాలు అనగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉండవల్లి గుహల్ని మనం గుర్తు తెచ్చుకుంటాం. కానీ మన దగ్గర భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో అడవి సోమనపల్లి గుహాలయాలు ఉన్నాయి. పెద్ద కొండనే తొలిచి ఒక గుహాలయంగా మార్చినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. బెల్లం గుహలు, అరకు, బొర్రా గుహలు మన అందరికీ తెలుసు. కానీ వాటికంటే విస్తీర్ణంలో పెద్ద అయినవి, వాటికంటే పురాతన కాలం ఈ మైలారం గుహలు మన దగ్గరే ఉన్నాయి. సో మధ్యప్రదేశ్లో బింబెట్కా గుహలు అందరికీ తెలుసు, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినవి. వాటికి ఏమాత్రం తీసిపోని పాండవుల గుట్ట ఒక పెయింటింగ్స్కి మనం ఒక యూనివర్సిటీ లాంటిది. ఒక 13 ప్రాంతాలలో మనకి రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి. తెలంగాణలో ఈ 3 సంవత్సరాలలో 100కు పైన రాక్ ఆర్ట్ సైట్స్ని మనం గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అనేక ప్రాంతాలను అరవింద్ బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. దట్టమైన అడవుల్లో ముళ్ల పొదల మధ్య కనుమరుగవుతున్న అరుదైన విగ్రహాలను వెలికితీశాడు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, పర్యాటక శాఖ శోధించని అనేక 100ల ప్రాంతాలు తెలంగాణలో ఉన్నట్లు గుర్తించిన అరవింద్ వాటిలో 50 అరుదైన ప్రాంతాలు, అక్కడి విగ్రహాలను వెలుగులోకి తీసుకొచ్చి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ములుగు మండలం కొత్తూరు గ్రామ అడవుల్లోని దేవుడిగుట్ట, నల్గొండ జిల్లా చందంపేటలోని రంగుల గుహలు, కొలనుపాకలోని హనుమంతుడి కుమారుడు మత్స్యవల్లభుడి విగ్రహం, అడవి సోమన్పల్లి గుహలు, మైలారం గుహలు, దామర్వాయిలో 5,000 సంవత్సరాల కిందటి 145 ఆదిమానవుల సమాధులను గుర్తించాడు. వాటన్నింటినీ తన కెమెరాలు బంధించి అంటోల్డ్ తెలంగాణ పేరుతో రాష్ట్ర రాజధానిలోని రవీంద్ర భారతి వేదికపై ప్రదర్శించి పలువురు చరిత్రకారులు, పరిశోధకుల ప్రశంసలు అందుకున్నాడు. కొత్త ప్లేస్ ఉంది అని ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదు అని అంటే నేను గూగుల్ మ్యాప్ని నిశ్చితంగా పరిశీలిస్తుంటాను. అంటే గూగుల్ మ్యాప్ టెర్రైన్లో ఒకవేళ ఫారెస్ట్ లోపల ఏమన్నా స్ట్రక్చర్స్ ఉంటే లైట్గా కనిపిస్తూ ఉంటాయి పైనుంచి. నేను గూగుల్ మ్యాప్లో లెవెల్ 10లో ఉన్నాను. గూగుల్ వల్ల నాకు దాదాపు 110,000 పాయింట్లు కూడా ఇచ్చారు. ఆ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాంతో నాకు ఎక్కువ ఫీడింగ్ ఉంటుంది, శాటిలైట్ మ్యాప్ ఉంటుంది.
వాటిలో ఏమైనా కొత్తగా అనిపించింది, మామూలుగా ఏదైనా కట్టడం లాంటిది ఉంటే అందులో డిఫరెంట్గా కనిపిస్తుంది. సో నేను అది దాన్ని ఆఫ్లైన్లో సేవ్ చేసుకొని, నేను వెళ్ళే ప్లేస్లో సిగ్నల్ ఉండదు కాబట్టి ఆఫ్లైన్లో సేవ్ చేసుకొని ఆ మ్యాప్ ఎటు చూస్తే అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాను. అక్కడ ఏమైనా కనిపిస్తే అది అదృష్టము, లేకపోతే ఇక్కడ లేదు అన్న విషయం కొత్త విషయం తెలుసుకొని వస్తుంటాను. కోట, గడి, బురుజు, ఆలయం ఏదైనా చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం తథ్యమంటోన్న అరవింద్ రోజుకు 8 నుంచి 10 గంటలు అడవుల్లో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకునేవాడు. గూగుల్ మ్యాప్ సహాయంతో అడవుల్లోని చారిత్రక ప్రదేశాలను గుర్తించి శిథిలావస్థలో ఉన్న వాటిని పునరుద్ధరించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. స్వచ్ఛ స్మారక్ పేరుతో వరంగల్ నగరంలోని పురాతన కాలం నాటి మెట్లబావులను, అలాగే జిల్లాలోని 33 చారిత్రక ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేశాడు. వాటిని పర్యాటకులకు చేరువ చేసి జిల్లా అధికారులతో సభాష అనిపించుకున్నాడు. మన చరిత్ర, మన వారసత్వము మనకంటే గొప్పది. ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ బతుకుతున్నామో అంతకంటే 100 రెట్లు మంచిగా వాళ్ళు బతికారు. అందులోంచి కొంచెం తీసుకొని మనం బతికినా కూడా మన జీవితాలు బాగుంటాయి. ఈరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తే రేపు ఆ విగ్రహం ఉంటుందో లేదో తెలియదు. ఎవరు ఎత్తుకొని వెళ్తున్నారు, బంగారం కోసం పగలగొడుతున్నారు. సో అటువంటి వాటన్నిటినీ రక్షించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మన దగ్గర మనం ఏమున్నాయో తెలుసుకోవడానికి డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నేను రేపు ఏ గుడికి వెళ్ళి అది ఏం చేయాల్సి వస్తుందో నాకు తెలీదు. బట్ ఆ గుడికి బాగలేదు, ఆ గుడి కూలిపోతుంది అని అంటే దాని గురించి ఒక మూమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాము. ప్రజెంట్ దేవుడి గుట్ట మీద వర్క్ చేస్తున్నాను. సో అంకోర్వాట్ లాంటి టెంపుల్, అంకోర్వాట్ కంటే 600 సంవత్సరాల కంటే ముందు టెంపుల్ భారతదేశంలో, దిస్ ఇస్ ఓన్లీ వన్ టెంపుల్. 25 ఏళ్ల వయసులోనే ఇలా ఎన్నో విలువైన చారిత్రక విషయాలను వెలికితీసిన అరవింద్ వనసేన పేరుతో అటవీ సంపదను కూడా రక్షిస్తుండడం అభినందించాల్సిన విషయం. తెలంగాణకు తెలియని ఎన్నో చారిత్రక ఆధారాలను అన్వేషిస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.